हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल नेल्लोर अम्माई। मन चैनल लो थंबनेल चूपिंचिनट्लुगा अलिपिर नुंचि तिरुमलकु मा प्रयाणम। सो मनम अलिपिर नुंचि तिरुमलकु वेल्ले मार्गंलो मनकि एमेम टेंपल्स वस्तायि, अलिपिरि अंटे एमिटि, तिरुमलकु एला वेल्लालि अने विषयालन्नी ई वीडियोलो नेनु मीतो षेर चेसुकोबोतुन्नानु। పూర్వం అలిపిరిని అడి పులి అనేవాళ్ళు। అడి అంటే మొదటి అని, పులి అంటే చింత చెట్టు అని, ఒకప్పుడు ఇక్కడ చింత చెట్టు ఉండేదట। సో మొదటి మెట్టు అని అర్థం అన్నమాట। తిరుమలకు నడిచి వెళ్ళే మార్గాలలో అలిపిరి ఒకటి, అండ్ నెక్స్ట్ ఇంకొకటి శ్రీవారి మెట్టు। సో అలిపిరి నుండి తిరుమలకు మొత్తం 3550 స్టెప్స్ ఉన్నాయి। కాబట్టి ఒక్కసారి గోవిందా అంటూ మన ప్రయాణాన్ని మొదలు పెట్టేద్దాం। सो इदेनंडी अलिपिरि स्टार्टिंग पॉइंट। मन की वेहिकल्स लो वेल्लालनुकुंटे मनम इक्कड नुंची स्टार्ट अवच्चु, लेदु नडिचि वेल्लालनुकुंटे दीनि किंद सब्वे उंटुंदी। सो मनम अक्कड नुंची स्टार्ट अवच्चु। सो तिरुमल टेंपल नि इप्पटि वरकु दर्शिंचुकोनि वाळ्ळु अंटू एवरु उंडरनि ना अभिप्रायं। सो अंदरिकी दर्शिंचुकुन्न वाळ्ळंदरिकी कूडा ई अलिपिरि अनेदि तेलिसे उंटुंदी। सो वेहिकल्स लो वेल्लालनुकुंटे मनकि अन्नी अवेलबिलिटी लो उंटायि, बस कानी वैन कानी एदैना कूडा। सो नडिचि वेल्लालनुकुने वाळ्ळकि किंद नुंची मनम ई रकंगा रावालि। సో అక్కడ ఈసారి చాలా రష్ ఉందన్నమాట, సమ్మర్ కదా। సో అందుకని చాలామంది భక్తులు అనేవాళ్ళు వస్తుంటారు, కాబట్టి మనము అక్కడి నుంచి రావాలి స్టార్టింగ్. సో నేనేమి మొదటి మెట్టు దగ్గర జస్ట్ దండం పెట్టుకొని వచ్చేసాను। బిఫోర్ 2 మంత్స్ ముందు వెళ్ళినప్పుడు రష్ ఉన్నారు కానీ అంత లేదు। సో మొదటి మెట్టు దగ్గర నేను కొబ్బరికాయ అది కొట్టుకొని స్టార్ట్ అయ్యాను। ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు, సో అందుకని నేను అక్కడ కొట్టకుండా జస్ట్ దండం పెట్టుకొని పైకి వచ్చేసాను అన్నమాట। సో తిరుమలకి వెళ్ళాలి నడిచి అని అనుకున్న భక్తులు ఎవరైనా సరే ఇక్కడ స్టాప్ అయ్యి ఫస్ట్ దేవుడికి ఒక కొబ్బరికాయ కొట్టుకొని మమ్మల్ని క్షేమంగా కాళ్ళు నొప్పులు లేకుండా క్షేమంగా నీ దర్శనం కలిగించు స్వామి అని దండం పెట్టుకొని బయలుదేరుతారు। సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారన్నమాట విగ్రహము। సో అక్కడ కొంచెం రష్గా ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఇక్కడ దండం పెట్టుకోవచ్చు। సో అక్కడ నేను కర్పూరం అల్లి వెలిగించి దండం పెట్టుకున్నాను। నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మనకి కొన్ని శిల్పాలు ఉంటాయి, హుండి ఉంటుంది। ఇక్కడ భక్తులు సాష్టాంగ నమస్కారం చేసి బయలుదేరడం ఆనవాయితీ అన్నమాట। సో అలా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు। సో అందుకోసము అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తున్న కొన్ని శిల్పాలు అనేవి ఉంటాయి। సో చేస్తే చాలా మంచిది। సో మీరు అక్కడ కూడా దండం పెట్టుకొని బయలుదేరవచ్చు। నెక్స్ట్ ఈ మార్గంలో మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ యాక్చువల్గా అయితే ఇది వరకు చెక్కింగ్ అనేది ఉండేది మనకి। సో టికెట్స్ అవంతా కూడా స్కాన్ చేసుకుంటారు ఆధార్ కార్డు। సో ఇప్పుడు రష్ ఉండడం వల్ల అసలు టికెట్స్ కూడా మనకేం అవసరం లేదు, సర్వదర్శనం వాళ్ళకైతే డైరెక్ట్గా పైన ఇస్తారు। ఈ మార్గంలో మనం నెక్స్ట్ చూసేది తలయర్గుండు। సో ఇక్కడ భక్తులు వాళ్ళ తలని మోకాళ్ళని ఆ కొండకి ఆనిచ్చి స్వామిని స్మరించుకుంటారు, చేయడం ఒక ఆనవాయితీగా అయిపోయింది। సో ఇలా చేస్తే స్వామివారు ఏ ఆటంకాలు లేకుండా వాళ్ళకి దర్శన భాగం కలుగుతుంది, మోకాళ్ళ నొప్పులు అలాంటివి లేకుండా అని నమ్మకం। సో ఇక్కడ ఉండే ఆ గుంతలన్నీ కూడా అందరు భక్తులు మోకాళ్ళు ఇట్లా ఆంచడం వల్ల వచ్చినవని చెప్పుకుంటుంటారు, చాలా ఏళ్ళ నుంచి ఇట్లా చేస్తుంటారట। అప్పుడు చాలా గోపురాలు అనేవి ఎదురవుతాయి, అండ్ అలాగే స్వామివారి అవతారాలు కూడా, మత్స్యావతారం, కూర్మావతారం, ఇలా స్వామివారి అవతారాలన్నీ కూడా మనం చూడొచ్చు, అలాగే మండపాలు కనిపిస్తాయి। సో ఇవన్నీ కూడా మీరు చూసుకుంటూ ఈ ట్రిప్ని ఎంజాయ్ చేయొచ్చు స్వామివారిని మనసులో తాల్చుకుంటూ। మనకి మొదటి గోపురం రావటానికంటే ముందే శ్రీవారి పాద మండపం ఉంటుంది, అండ్ అలాగే నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది। సో స్వామివారి పాదాలు అక్కడ టికెట్ అనేది ఉంటుంది, అవి కానీ టికెట్ తీసుకుంటే మనకి పాదాలు అనేవి ఇస్తారు। అక్కడ స్వామివారి బంగారు పాదాలు, స్వామివారే స్వయంగా భక్తుల కోసం అక్కడ పాదాలు ఉంచి వెళ్ళారని చాలామంది పురాణాల్లో చెప్పుకుంటారు। సో ఆ పాదాలను మనం తల మీద పెట్టుకొని ఒక 3-4 చుట్లు ప్రదక్షిణలు చేయొచ్చు। సో అలా మనం స్వామివారి పాదాలతో కొండకి ఎక్కినంత పుణ్యం వస్తుంది అన్నమాట। సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, పుణ్యం అనేది వస్తుంది। సో నెక్స్ట్ వచ్చేసి అక్కడ నరసింహస్వామి టెంపుల్ కూడా మీరు దర్శనం చేస్తారు
చేసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా దూరం వచ్చిన తర్వాత మనకి వచ్చే సెకండ్ గోపురం మైసూర్ గోపురం. సో ఈ గోపురం వ్యూ అయితే ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఈ గోపురం ఎలా ఉందో ఒకసారి చూడండి. సో 258 స్టెప్స్ దగ్గర ఈ గోపురం అనేది మనకు వస్తుంది. తొందరగా వెళ్ళిపోవాలని మాత్రం ఎక్కకండి, మీరు రెస్ట్ తీసుకుంటూ నిదానంగా ఎక్కండి. పక్కన షాప్స్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి, మనకి అన్నీ అందుబాటులో ఉంటాయి, హాస్పిటల్ కూడా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. సో మైసూర్ గోపురం నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత నేను కాసేపు రిలాక్స్ అయ్యాను. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి కొంచెం స్టెప్స్ హార్డ్గా ఉంటాయి, తర్వాత వచ్చేది గాలిగోపురం. గాలిగోపురం వచ్చేసిందంటే ఇంక ఇబ్బంది ఏం లేదన్నమాట. నెక్స్ట్ గాలిగోపురం రీచ్ అయిపోయాము. ఇదే గాలిగోపురం. మనకి తిరుపతి నుంచి కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. సో నైట్ టైంకి దీనికి లైటింగ్ అంతా వేస్తారు, చాలా చాలా ఉంటుంది, మంచి అట్రాక్షన్ అన్నమాట తిరుమలకి గాలిగోపురం అనేది. సో గాలిగోపురం రీచ్ అయినామంటే మనకి ఇంకా హాఫ్ డిస్టెన్స్ అయిపోయింది, ఇంకా ఏమీ లేదు, ఇంకా తర్వాత అంతా నడిచేకే ఉంటుంది. సో అక్కడికి వచ్చాక నాకు ఎలా ఉంది అంటే ఫుల్ చెమట వచ్చేసి అయిపోయింది. మీరు రిలాక్స్ అవుతూ కానీ స్లోగా స్మరించుకుంటూ వెళ్ళినారు అంటే మీకు అంత స్ట్రైన్ అనిపించదు. మీరు వెళ్ళాలి ఫాస్ట్గా, ఎక్కడ ఆగకుండా మాత్రం ఫాస్ట్గా ఎక్కినారంటే ఇబ్బంది పడతారు. ఫాస్టింగ్ అట్లాంటి ఉండి మాత్రం నడిచే వెళ్ళాలనే ప్రోగ్రాంలు అయితే పెట్టుకోవద్దు, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఫుల్గా తినేసి హ్యాపీగా రిలాక్స్ అవుతూ వెళ్ళండి. ఇక్కడ నుంచి మనకి షాప్స్ కూడా బాగుంటాయి, కొంచెం ఎక్కువ ఉంటాయి. రిలాక్స్ అవ్వడానికి షాప్ కూర్చుని టిఫిన్ చేయడానికి కూడా మంచిగా ఉంటుంది. అంటే కింద నుంచి ఉన్న షాప్స్తో కంపేర్ చేస్తే కింద నుంచి కూడా మనకి షాప్స్ ఉంటాయి, బట్ ఇక్కడ నుంచి ఇంకొంచెం బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ జింకల్ పార్క్ కనిపిస్తుంది. జింకలు అన్నీ చాలా ఉంటాయి, ఇంతకుముందు అయితే చాలా ఉండేటివి, ఇప్పుడు చాలా తక్కువైపోయినాయి, మళ్ళీ ఎందుకో అర్థం కావట్లేదు. బట్ కొన్ని అయితే కనిపిస్తాయి, మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ మనం ఘాట్ రోడ్కి వచ్చేస్తాము, ఇక్కడ కలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్. సో ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మనం పైకి వచ్చేసినట్టే, 30 అడుగుల ఎత్తుండే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకొని కాసేపు రిలాక్స్ అవ్వండి. ఇక్కడ వచ్చి మ్యాప్ కూడా ఉంటుంది మనకి, ఇంతవరకు మనం ఏమేమి క్రాస్ అయ్యి వచ్చినామో, నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి అనేసి. స్వామి విగ్రహం ఇదే అన్నమాట చూడండి. ఇంకా ఆల్మోస్ట్ మనం పైకి వచ్చేసినట్లే ఘాట్ రోడ్ అంతా కూడా. సో ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి మోకాళ్ళ పర్వతం ఉంటుంది. తర్వాత ఇలా వస్తుంటే ఇక్కడ ఇది ఉడతానో లేకపోతే ఏంటో నాకు కరెక్ట్గా అయితే తెలియదు కనిపించింది, బట్ ఫ్రూట్స్ అన్నీ ఏవి ఇచ్చినా కూడా తీసుకొని చక్కగా తింటుంది అనమాట, చాలా బాగుందని షూట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు పైకి వచ్చేసాం మనము. సో ఇదంతా ఘాట్ రోడ్, ఇంకా పక్కన మనకి బస్సెస్ అవి వస్తుంటాయి కదా, అవే అంతా కూడా కలిసిపోతుంది అన్నమాట. పక్కన కార్లు బస్సులు అన్నీ వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇంకా మనం ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, కావాలంటే మీరు ఇక్కడ నుంచి స్పీడ్గా వెళ్ళండి. సో వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మనకి. చలికాలం అయితే పొగమంచుతో సూపర్గా ఉంటుంది అన్నమాట వెదరు. కొండలు పైన అంతా కూడా మనకి ఇందాక చూపించింది కదా అక్కడ గోపురం, బస్సెస్ అట్లా వచ్చేటప్పుడు మనం ఆ గోపురం క్రాస్ అవుతాము. సో అందరూ కూడా చాలామంది నడుచుకుంటూ పోతున్నారు చూడండి, కార్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఇది వరకు ఏమీ వెహికల్స్ అసలు రోడ్డు లేనప్పుడు ఇటు నుంచి అందరూ కూడా భక్తులంతా స్వామివారి దర్శనానికి వెళ్ళేవారట, ఇప్పుడు అంతా రోడ్డు అంతా వెహికల్స్ అన్నీ వచ్చేసాయి. సో అప్పటికి కూడా నడిచి వెళ్తేనే అదొక తృప్తి కొంతమందికి. సో నడవగలిగే అవకాశం ఉన్న వాళ్ళైతే తప్పకుండా మీరు ఒక్కొక్కసారి నడిచి కూడా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, అది అక్కగార్ల మండపం, అంటే అక్కగార్ల టెంపుల్ అంటాము, అక్కడ కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. సో అంతా అయితే కొంచెం రష్గానే ఉంది, భక్తులైతే చాలా ఎక్కువగానే ఉన్నారు. పైకి వచ్చేసరికి కొంచెం ఎండగా కూడా ఉంది, సమ్మర్లో ఇంకా కొంచెం ఎండ ఉంటుంది.
సో ఇదే అన్నమాట పైనుంచి మనం ఇంకా మోకాళ్ళ పర్వతం క్రాస్ చేసినామంటే ఇంకా పైకి వెళ్ళిపోయినట్టే. ఇక్కడ నుంచి నేను స్పీడ్గా వెళ్ళాలనుకున్నా. యాక్చువల్గా మేము 7:00 స్టార్ట్ అయినాము, పైకి వచ్చేసరికి 10:30 అట్లా అయింది. సో మ్యాక్సిమం ఇంకా 12:30 అంతా కూడా రీచ్ అయిపోతాము. సో త్వరగా ఫ్రెష్ అయ్యి మనం దర్శనం క్యూలో వెళ్తే ఇప్పుడు దర్శనం చాలా టైం పడుతుంది కాబట్టి మిడ్ నైట్లోగా అన్న కంప్లీట్ చేసుకోవచ్చు అని ఇక్కడ నుంచి స్పీడ్ అనేది పెంచాము. ఇక్కడ నుంచి కూర్చొనికి కూడా ఇంకా చాలా బాగుంది. మనకి స్టార్టింగ్ నుంచి రిలాక్స్ అవ్వడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో కాబట్టి రిలాక్స్ అవుతూ వెళ్ళండి. సో ఇక్కడ అందరూ చాలాసేపు కూర్చున్నారంటే కొంచెం స్పీడ్గా నడిచాను కాబట్టి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ నేను కూడా కాసేపు రిలాక్స్ అవుదామని కూర్చున్నాను. చాలా పర్వతం కొంచెం ఉంటుంది, కష్టంగా అనిపిస్తుంది. అండ్ గాలి గోపురం వచ్చే వరకు అయితే మనము కొంచెం రిస్క్, కష్టం అనిపిస్తుంది. బట్ అది వన్స్ రీచ్ అయినామంటే ఇంకా కాసేపు నడిస్తే బాగుండన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది అందరికీ. సో మీరు వాటర్ బాటిల్స్ మనకి పైన అలో చేయడం లేదు. సో బాటిల్ ఉంటే తీసుకొని వెళ్ళండి. పైన అన్ని గ్లాస్వి అమ్ముతున్నారు, సో అందరికి ఐడియా ఉంటుంది. సో అవి మాత్రమే దొరుకుతున్నాయి. మధ్యలో ఎక్కడ కూడా మీకు వాటర్ అనేది బాటిల్స్ ఇవ్వరు. అండ్ నడిచి వెళ్ళేటప్పుడు ఆ బాటిల్స్ తీసుకొని మనం క్యారీ చేయలేము కాబట్టి బాటిల్స్ అనేవి తీసుకొని వెళ్ళండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం నడిచి వెళ్ళేటప్పుడు లగేజ్ తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. అలిపిరి దగ్గర ఫ్రీ లగేజ్ కౌంటర్స్ ఉంటాయి. సో మన లగేజ్ని అక్కడ ఇచ్చేస్తే వాళ్ళు ఒక చిన్న స్లిప్ ఇస్తారు. ఆ లగేజ్ అంతా కూడా మనకి పైకి మనం రీచ్ అయ్యే టైంకి అంతా వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళినాక మనం కలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి లగేజ్ వేసుకొని మాత్రం అస్సలు వెళ్ళొద్దు, ఇంకా స్ట్రైన్ అయిపోతారు. ఇదేనండి మోకాళ్ళ పర్వతం, మనం రీచ్ అయిపోయాము. సో ఇలా ఉంటుంది మోకాళ్ళ పర్వతము. ఇక్కడ నుంచి కొంచెం స్టెప్స్ అనేవి కొంచెం హైట్ ఉంటాయి, బట్ అంత రిస్క్ అయితే నాకేం అనిపించలేదు. అందరూ అంటుంటారు ఇక్కడ కష్టం కష్టం అని, బట్ నాకేం అట్లయితే అనిపించలేదు. ఇక్కడ కూడా స్టార్టింగ్ లాగానే ఫస్ట్ స్టెప్ దగ్గర అందరూ దండం పెట్టుకొని మోకాళ్ళతో ఎక్కుతుంటారు. అది ఒక నమ్మకము, అంటే మొక్కుబడులు ఉన్నా కూడా మోకాళ్ళతో నడిచి వస్తా, కోరిక తిడతా అట్లా అనుకున్న వాళ్ళు కూడా చేస్తారు. అది ఒక అలవాటుగా మారిపోయింది. సో నేను కూడా కొన్ని స్టెప్స్ ట్రై చేశాను. ఎందుకు అంటే అలవాటు లేకుండా కొంచెం రిస్క్ ఎందుకని. ఓకే పర్లేదు అనిపించింది. కొంచెం మోకాళ్ళ దగ్గర మనం ఏమన్నా క్లాత్ కానీ అట్లా వేసుకుంటే ఈజీగా ఎక్కేచ్చు. చాలామంది ఎక్కుతున్నారు. సో ఫస్ట్ టైం అయితే మీరు ట్రై చేయొద్దు. ఒక 5 స్టెప్స్ 3 స్టెప్స్ అట్లా ట్రై చేయండి. మీకు బాగుంది అనిపిస్తేనే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇప్పుడు బాగున్నా కూడా తర్వాత ఈవినింగ్కి పెయిన్స్ వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఎన్ని ఎక్కగలిగితే అన్ని ఎక్కండి. సో రిస్క్ అనేది మాత్రం తీసుకోవద్దు. ఫాస్ట్గా ఎక్కాలి అని మొండిగా మాత్రం ఎక్కొద్దు. దీని తర్వాత మనం ఇంకా తిరుమల రీచ్ అయిపోయినట్లే ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేస్తుంది మనకి. ఇదేనండి అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే మార్గంలో మనము శ్రీపాద మండపం అండ్ నరసింహస్వామి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్, తలయేరుగుండు, మోకాళ్ళ పర్వతం, అక్కగారుల దేవాలయం, ఇలా అన్నీ చూసాం కదా. సో నెక్స్ట్ నేనైతే ఆఫ్టర్నూన్ టైంకి అంతా కూడా రీచ్ అయిపోయాను లాస్ట్ స్టెప్ దగ్గరికి. ఇదే లాస్ట్ స్టెప్, మళ్ళీ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కంప్లీట్ చేసుకుంటారు. సో ఫైనల్గా మనం తిరుమల చేరుకున్నాము. ఇదేనండి ఫైనల్ తిరుమల వ్యూ. నేను నెక్స్ట్ వీడియోలో మీకు దర్శనం కానీ తర్వాత అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటి, అక్కడ ఎలా అయింది, ఎంత టైం పట్టింది, దర్శనం ఎంత టైం పట్టింది, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ మెంబర్స్కి షేర్ కూడా చేసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బై బై.